మన పక్కన నైబర్స్ తోటలోకి వెళ్ళి మనం తెచ్చుకున్న దోసకాయలండి. ఇవన్నీ కూడా చూడండి ఎంత హెల్దీగా, తోట పాడైపోయింది కానీ కాయలు అయితే కొంచెం బాగానే ఉన్నాయి. బట్ ఎక్కువ రోజులు నిలవ ఉండవు అనుకుంటా, అంతా దుమ్ము కొట్టుకుపోయినాయి. బట్ పర్లేదండి, కాయలు చూస్తే మాత్రం ఫుల్ హ్యాపీ. ఎందుకంటే తోట ఎలాగ పాడైపోయింది, వాళ్ళు ఎలా దున్నేస్తారు. సో పిలిచి ఇచ్చారు కాబట్టి మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బాయ్. మాట్లాడుతుంటారు కానీ దీనికి ఏముందిలే, ఇంత హార్డ్ వర్కింగ్ అయితే వ్యవసాయం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వినేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. దోస తోటలో ఉన్నామండి. చూడండి దోసకాయలు ఎలా ఉన్నాయో, పాడైపోయింది అంత తోట కూడా వర్షాలకి. వర్షాల తోట అంతా పాడైపోయింది. బట్ పాడైపోయింది తోట, చూసారా వర్షం వల్ల ఎంత లాస్ అయిపోయింది తోట అంతా. కాయలు తయారవ్వకుండా పాడైపోయినాయి చాలా వరకు ఇక్కడ అన్నీ కూడా. ఎన్ని కాయలు ఉన్నాయో, తోటంతా కాయే ఇక్కడ చూడండి. తేగంతా తేమ చచ్చిపోయింది. బట్ కాయలు అయితే ఉన్నాయి కానీ బట్ పాడైపోయింది చాలా వరకు. పగిలిపోతుంది చూడండి, కాయ తయారవ్వాలా పగిలిపోతుంది. అధిక వర్షాల వల్ల కూడా ఈ ప్రాబ్లం రైతులకి. ఎక్కడ చూసినా కాయలే ఉన్నాయి, ఇవి ఏం చూడండి కాయలు ఎన్ని ఉన్నాయో. బట్ మొత్తం పగిలిపోతున్నాయండి. ఇగో కాయ మంచిగానే ఉంది కానీ ఎందుకు పగిలిపోయింది. సో అలాగే ఉన్న కాయలు కొన్ని ఏరుకోవడమే. ఈ పామాయిల్ ఉండటం వల్ల ఈ నీడేసిపోయి చెట్లన్నీ కూడా వర్షాలకి ఒక్క 2 డేస్లోనే కుళ్ళిపోయింది అంతా కూడా అండి, తోట అంతా కూడా. బట్ ఇంకొక 4-5 డేస్ అయితే ఈ ఉన్న కాయలంతా సైజ్ అయ్యాను. అట్లా 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 అయ్యి మా వాడు ఒక బకెట్ కాయలు రెడీ చేశాడు. సో దీని అందరూ తినడానికి. సో పచ్చికాయలు తింటారు. చిన్నప్పుడైతే మా నా చైల్డ్ ఏజ్లో అయితే మా నాన్న మా తాత వాళ్ళు అయితే పండించేవారు ఇది తోటని బాగా చిన్నప్పుడు. నాకు అప్పుడు 9-10 ఇయర్స్ బిలో ఉంటుందని అంతే. ఇలా దోసకాయల తోటలోకి వచ్చేసప్పుడు ఒక కాయ కోసుకుని అలా డైరెక్ట్ కాయ తినేయడం అంతే. ఎంత టేస్టీగా ఉండేదండి అప్పుడు. ఈ రోజుల్లో అసలు వాళ్ళ తోటలో లేవు, తినడానికి దోసకాయలు లేవు. పైగా ఇప్పుడు తిన్నా మనం డైజెషన్ అయ్యే పొజిషన్ కూడా ఉండదు ఈ బిడ్డ వాళ్ళందరికి కూడా ఇలా. సో ఎన్ని కాయలున్నాయి చూసారా, దీంట్లో ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళం తోటలో ఉన్నప్పుడు. అప్పుడు అట్లా మా తాత వాళ్ళు పండించినప్పుడు అది కూడా కాకుండా నాకు ఒక చిన్న ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ చిన్న ప్రాబ్లం, ఇంట్లో ఒంట్లో బాగున్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఈ దోసకాయలు బాగా తినమని చెప్పేవారు. ఎందుకు దోసకాయలు తినమనేవారంటే నాకు అప్పుడు తెలియదు, ఆయన ఇప్పుడు చనిపోయారు డాక్టర్ గారు లేరు. ఎందుకంటే దోసకాయ ఎక్కువ తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావంటండి. సో ఆ డాక్టర్ గారు చెప్పింది నాకు, అది ఎంతో నిజం నాకు తెలియదు. కానీ అది ఏ రూపంలోనైనా కూర రూపంలోనైనా మామూలు రూపంలోనైనా దోసకాయ ఎక్కువ తింటే హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. సో దోసకాయ అనేది ఎక్కువ తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ వస్తాయని చెప్పారు ఇప్పుడు చనాలని చెప్పి. బట్ మనం ఏంటంటే అదేదో మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటాం. కానీ ఇక్కడ చూసారా గుమ్మడికాయ, చిన్న గుమ్మడికాయ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గుమ్మడికాయలు కూడా. సో దోస అండ్ గుమ్మడిదంతా కూడా అండ్ దోస అండ్ గుమ్మడిదంతా దోస పాడైంది, గుమ్మడి ఇప్పుడే కొంచెం పెరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఉందండి, ఈ కాపులో మనం వెళ్ళిపోతున్నాం. జనరల్గా గుమ్మడి తోట ఉన్న చోట పాములు వస్తాయంటారు గుమ్మడి పాములు. బట్ ఇక్కడ ఏమున్నాయి కూడా తెలియట్లా, మనం అయితే వెళ్ళిపోతున్నాం అలా చూసుకుంటే లోపలికే. 90% అంటారు, అది ఎంతవరకు నిజం మనకు తెలియదు కానీ పాములు ఉంటాయని చూద్దాం. ఆడు చూసారా పాములు చెట్టుకి ఎలా ఆడుతుందో, అది కూడా గుమ్మడికాయ. ఇంకా రెడీ అవ్వాలా పింద, ఒక 25% పెరిగి ఉంటుంది. ఇంత పూత పెన్న మీద ఉందండి తోటంతా. ఇవన్నీ అవే గుమ్మడి తీగలే. సో సొర అయితే పాడైపోయిందండి వర్షాన వల్ల అనుకుంటే, బాగా నీరు నిలిచిపోయి కంప్లీట్గా ఎండిపోయింది. ఇంకొక వారం 1 వీక్ అయితే కనుక ఈ కాయలు సైజు బాగా వచ్చేది, సైజ్ వచ్చేది మంచిగా కోయడానికి కూడా యూస్ అయ్యేది. ఎటు కాకుండా పాడైపోయింది. చాలా ఉన్నాయి కాయలు వదిలేస్తారు అంతే ఎక్కడెక్కడ. అది చేయగలిగేది ఏమి లేదండి. ఇక్కడేమో పండించిన రైతు దగ్గర ఏమో డబ్బులు లేవు,
దళారీ వ్యవస్థనే ఎక్కువ ఉంది. మనం వెళ్ళి బయటికి వెళ్ళి కొనుక్కోవాలంటే కేజీ వచ్చి 30 రూపాయలు 40 రూపాయలు, కానీ పండించిన రైతు దగ్గర మాత్రం కేజీ 10 రూపాయలు కూడా కొనేవాళ్ళు ఎవరు లేరు. ఇంత కష్టపడి వీళ్ళు పంట పండిస్తున్నా సరే. ఇక్కడ చూసారా గుమ్మడికాయ, ఇక్కడ గుమ్మడికాయ ఉంది. సో ఈ నేల మీద ఉంటే కొంత కాయ కింద పాడవుద్ది, కానీ ఇంకా ఆప్షన్ ఏం లేదు ఇక్కడ చేయడానికి. ఇంకా ఎందుకంటే దీనికి పందిర్లు వెళ్ళారు కదండి, ఇంకా అలా పాకుండా వెళ్ళిపోవడమే. సో స్టార్ట్ అయింది ఇది, ఇంక 1 మంత్ దగ్గర దగ్గర పట్టొచ్చాము ఇదంతా రెడీ అవ్వడానికి. 1 మంత్ అండ్ 2 మంత్స్ ఏవో అవుతుంది. గుమ్మడికాయలు అనేది కూడా తోటలో పండే వరకు దీన్ని వదిలేస్తారు. రెడీ అయిన తర్వాత చెట్టు ఎండిపోతుంది, అదే గుమ్మడికాయలు రెడీ అయిన తర్వాత. ఇక ఎలా ఆడుతుంది ఇక్కడ గుమ్మడికాయలు. ఇక్కడ కాయ ఉంది, ఇక్కడొక కాయ ఉంది, ఇక్కడొక కాయ ఉంది, అండ్ లాస్ట్లో కాయ ఉంది, అండ్ ఇక్కడొక కాయ ఉంది. ఇదిగోండి కింద కనిపిస్తుందా, ఇక్కడ ఉంది అదిగో. సో అదిగో ఆ లాస్ట్లో కాయ ఉంది. సో గుమ్మడికాయలు అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. బట్ దీంట్లో అయితే వస్తున్నాక నేను ఎక్కడ పాములు ఉంటాయని కొంత భయంగానే ఉంది. చెట్లలో తిరుగుతుంటే గుమ్మడి అయితే పర్లు తట్టుకుంది, కానీ దోశ ఎందుకో తట్టుకోలేదండి, పాడైపోయింది. చూడండి ఎన్ని కాయలున్నాయి పాపం, ఎన్ని మందులేసి పెంచుకున్న తోట కరెక్ట్గా చేతికొచ్చేటానికి పాడైపోతే ఎవరికైనా ఎలా ఉంటుందండి వర్షాల వల్ల. అసలు మచ్చుకు కూడా తేక కనిపించట్లా కుళ్ళిపోయింది, కాయలు మాత్రం అలా ఉన్నాయి. ఇది 2-3 రోజుల్లో భూమిలో కలిసిపోతాయి కాయలన్నీ కూడా. ఇక్కడ పామాయిల కాయలు ఎప్పుడు చూసారండి, చెట్టు కిందకుంది కాబట్టి మనకు క్లియర్గా కనిపిస్తుంది. పండిపోయినాయి, పండిపోయినాయి, రాలిపోతున్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ, దీని నుంచి రండి మనకు పామాయిల్ వస్తుంది. ఇదిగండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, ఇవన్నీ పట్టుకుంటేనే ఊడిపోతుంది. రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత కాయ పండిపోతుందండి. సో ఈ బ్లాక్ కలర్ అంతసేపు ఏం పండలేదు, రెడ్ కలర్లోకి వస్తే మాత్రం కాయ పండిపోతుంది. చెట్టు చుట్టూ గెల్లే రాలి కింద పడిపోయినాయి కూడా చాలా కాయలు ఇవన్నీ. సో ఇవన్నీ ఇప్పుడు ఏరాలనుకుంటా. గెల్ల రెడీ అయిపోయింది, గెల్ల గెల్ల కోసేయడమే. బట్ ఎలా ఉన్నాయి చూసారా రెడ్ కలర్లో. ఇదైతే హార్వెస్ట్కి వచ్చేసింది, ఇంకా దీన్ని కట్ చేయడమే. నేను ఈ పామెల చెట్టు దగ్గర ఫస్ట్ టైం వచ్చాను, ఇప్పుడు కొన్ని సంవత్సరాల చేత రాలేదు ఇప్పుడు కూడా ఇక్కడికి. సో ఈ కాయలన్నీ మనకు అనవసరం, వాళ్ళకైతే యూజ్ అవుతాయి, ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు తీసుకుంటారు. ఇదంతా ఎలా ఉందో చూడండి, గాబు అంతా. కాలేద్దామంటే భయం వేస్తుంది ఇక్కడ, ఎక్కడేం పాములు ఉంటాయని. బట్ తప్పదు లోపలికి వచ్చేసాం కదా, ఎలాగోలా బయటకు వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా గుమ్మడి తోట ఎలా ఉందనేది. జనరల్గా పల్లెటూర్లు ఉండే వాళ్ళకి తెలుస్తుందండి పంటలు ఎలా ఉంటాయి, పైర్లు ఎలా వేస్తారు, ఎలా ఎన్ని వస్తాయి అనేది. సో వేరే వాళ్ళకి తెలియదని కాదు, బట్ ఎక్కువగా పల్లెటూర్లు ఉండే వాళ్ళకి ఏంటంటే పంట పండించే విధానం తెలుస్తుంది. సో లోకల్కి ఇలా తెలుస్తూ ఉంటుంది అంటే ఎలా ఉంది. ఇదిగో సైజు వారి గుమ్మడికాయలు చూడండి ఎంత సైజు వచ్చినాయి ఇక్కడ. సో బాగానే వస్తున్నాయి, ఇదంతా కూడా టైం పడుతుంది, ఇంకా 1 or 2 మంత్స్లో మనకు రికవరీ అవుతుంది. ఇక్కడ కాయ ఉంది, గుమ్మడి తోట వేస్తే ఏమవుతుందంటే దీనికి ఏం పెట్టుబడి అవసరంలా, విత్తనం పెట్టి వదిలేసేస్తే పాత పంట మీద ఉన్న బలం మీద మనకి చెట్టు పెరుగుతుంది బాగానే. ఇదేమో బారు గుమ్మడే, రౌండ్ గుమ్మడి కూడా ఉంటుంది. రౌండ్ గుమ్మడి తొందరగా చేయరు అనుకోండి ఎక్కువ ఎక్కడ ఎవరు కూడా. బట్ వీళ్ళైతే బారు గుమ్మడి వేసారంటే ఈళ్ళు ఎక్కువ ఏది వస్తే అదే వేసుకుంటారండి ఎవరైనా సరే. పంట రైతుకి అలవాటు అవుతుంది తెలుస్తుంది కాబట్టి ఏదైతే పండించుకుంటే మనకి బెస్ట్ అనుకుంటే అది పండించుకుంటారు. సో ఇక్కడ చూసారా 2 కాయలు ఉన్నాయి, ఇక్కడ సైజు ఇప్పుడు బాగా వచ్చింది. ఇది ఇంకా 1 మంత్ 1.5 మంత్లో ఇది చెట్టు ఎండిపోద్దండి,
కాయ రెడీ అయ్యింది, చెట్టు ఎండిపోద్ది. ఇదేం కొయ్యరు, చెట్టు ఎండిపోయాక కంప్లీట్గా కాయలు నేల మీదే ఉంటాయి. అప్పుడు ఒక వీడియో చేస్తాను నేను, అప్పుడు తెలుస్తుంది అసలు మీకు ఎన్ని గుమ్మడికాయలు వచ్చినాయి అది. ఇప్పుడు చూస్తే మీకు ఏదో అక్కడెక్కడకాయ కనిపిస్తుంది అంత తోటలో. బట్ గుమ్మడికాయ అనేది కొయ్యరు, చెట్టు ఎండిపోయిన తర్వాత నేల మీద లాస్ట్లో ఉన్న కాయలన్నీ తోటంతా గుమ్మడికాయలు కనిపిస్తాయి. అప్పుడు చూడండి ఎంత కష్టపడితే వ్యవసాయం వస్తుందండి. జనరల్గా ఎవరైనా మాట్లాడుతుంటారు కానీ దీనికి ఏముందిలేని ఇంత హార్డ్ వర్కింగ్ అయితే వ్యవసాయం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు విన్నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.